మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్వెలర్స్ ఈ జులై పదకొండున సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది కేపిఎస్పి కొత్తపేట్ ఖమ్మం మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగూడ రైతులకు ముఖ్యమైన అలర్ట్ ఏంటని అనుకుంటున్నారా రైతు భరోసా స్కీమ్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఇంతకీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేసింది ఏ నిర్ణయం తీసుకుంది రైతులు ఏం చేయాలి వంటి అంశాలు మనం ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం రైతు భరోసాను అర్హత కలిగిన వారికి మాత్రమే అందించాలా ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది ఇందులో భాగంగా మేధావులు ప్రభుత్వ ఉద్యోగులు నిపుణులతో సహా ప్రజల నుంచి సూచనను సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పాత జిల్లాలలో సమావేశాలు నిర్వహించనుంది సచివాలయంలోని తన ఛాంబర్లో దేవాదాయ శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాస రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు ఐదు లక్షల ఎకరాలకు పైగా భూమిని వాటి యజమానులు వ్యవసాయేతర వాణిజ్య నివాస స్థలాలుగా మార్చారని కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు బంధు పథకం కింద వ్యవసాయం కోసం డబ్బులు పొందారని తెలిపారు జాగ్రత్తగా పరిశీలించిన తరువాత రైతులకు ఆర్థిక సహాయం అందించడంలో తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం గ్రౌండ్ లెవెల్ నుండి ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవాలని నిర్ణయించిందని ఆయన వివరించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉందని వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని మంత్రి చెప్పారు రైతు భరోసా పథకం అమలుకు సంబంధించిన నియమాలు విధానాలను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్యానెల్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చైర్మన్ గా ఉన్న ఈ ప్యానెల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు దుద్దిళ్ల శ్రీధర్బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా కేంద్రం అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ఈ పథకానికి సంబంధించి అన్ని జిల్లాల్లోని అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను వినాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది రైతు భరోసా నిధులను ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల నుంచి చెల్లిస్తామని అందుకే ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి శ్రీనివాస రెడ్డి తెలిపారు పాత పది జిల్లాల్లో వర్క్ షాప్ల ద్వారా నుంచి సేకరించిన అభిప్రాయాలను పరిశీలించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని మంత్రి తెలిపారు ఇప్పుడు మనం ఏ ఏ జిల్లాలలో ఏ ఏ తేదీలలో ఈ వర్క్ షాపులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం జూలై పదిన ఖమ్మంలో పదకొండున ఆదిలాబాద్ లో పన్నెండున మహబూబ్ నగర్ లో పదిహేనున వరంగల్ లో పదహారున సంగారెడ్డిలో జూలై పద్దెనిమిదిన నిజామాబాద్ లో కరీంనగర్లో కరీంనగర్ లో జూలై ఇరవై రెండున నల్గొండలో జూలై ఇరవై మూడున రంగారెడ్డిలో ఈ వర్క్ లు ఉంటాయి అందువల్ల ప్రజలు వారి అభిప్రాయాలు తెలియజేయవచ్చు